ప్రారంభిస్తాం. నా అదృష్టంగా భావిస్తున్నాను, జగన్కి ఒక శాపం ఉంది. ఆ శాపం ఏంటంటే నిజం చెప్తే తల 100 ముక్కలుగా పగులుతుంది. రోజుకొక అబద్ధం, రోజుకొక మోసం. అసలు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది. ఎన్నికల ముందల ఎంత తీయగా మాటలు చెప్పాడండి, ఎన్ని మాయ మాటలు చెప్పాడు. దొరికిన ప్రతి మహిళకి ముద్దులు పెట్టాడు. ఇప్పటికంగా గట్టిగా గుద్దుతున్నాడు. ఎన్నికల ముందల 2,30,000 ఉద్యోగాలు కల్పిస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం డిఎస్సి అన్నాడు, జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. అది కాస్త సాక్షి క్యాలెండర్ గా మారిపోయింది. డిఎస్సి నోటిఫికేషన్ ఒక మోసం. బీసీ స్టడీ సర్కిల్ మూసేశారు, ఎస్సీ స్టడీ సర్కిల్ మూసేశారు, పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ ఎత్తేశారు, విదేశీ విద్య కూడా కట్ చేశారు. అంతెందుకు ఎన్నికల ముందల 6,500 కానిస్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తానని హామీ ఇచ్చి ఈరోజు మాట తప్పాడు ఈ జగన్. ఎన్నికల ముందల ఒక మాట అన్నాడు, ప్రభుత్వం ఏర్పడిన మొదటి 6 నెలల్లో పనులు చేస్తే చిత్తశుద్ధి ఉన్నట్లని. ఇప్పుడు ఎన్నికలకి కరెక్ట్ గా 4 నెలలు ఉన్నాయనగా ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొచ్చి మాయ పనులు చేస్తున్నాడు. ఆనాడు గ్రూప్ 2 పోస్టులు ఇస్తానని చెప్పాడు, ఇప్పుడేకంగా గ్రూప్ 2 పోస్టులు 4 నెలల ముందర అనౌన్స్ చేస్తాడు. కేవలం 2 నెలలే ఉన్నాయి ఆ పరీక్షలకి రెడీ అయ్యేదానికి. మన ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం 4 నెలల సమయం ఇచ్చేవాళ్ళం. పోన్లే సమయం తక్కువ ఇచ్చాడు, కనీసం పోస్టులు ఎక్కువ ఇస్తాడనుకున్నాం. ఎన్ని గ్రూప్ 2 పోస్టులు విడుదల చేశాడు తెలుసా? కేవలం 897 పోస్టులు. ఆ పోస్టుల కోసం ఎంతమంది పరీక్షలు రాశారో తెలుసా? 500,000 నిరుద్యోగ యువతి యువకులు. ఇది జగన్ చేసిన మోసం కాదా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. అందుకే ఈ ఉత్తరాంధ్ర సభ ద్వారా నేను ప్రజలు చెప్పదలుచుకున్నా, 2 నెలల్లో ఒప్పిక పట్టండి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఒక పద్ధతి ప్రకారం 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పోస్టులన్నీ మేము భర్తీ చేస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. నిరుద్యోగ యువతి యువకులకి నేను పిలిపిస్తున్నా, దయచేసి